హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్తారన్నాక తన శిష్యులతో చెప్పిన మాట ఏం తెలుసా? ఇక్కడ చదవండి ప్రేమలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదుటకు మిమ్మను తీసుకొని పోదును. నమ్మిన వరకు దేవుని స్తోత్రం చెప్పాను ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు స్పష్టముగా చెప్తున్నాడు ఏంటంటే, ప్రియులారా నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, కాబట్టి మీ హృదయము కలవరపడనివ్వకండి. బహుశా ఉదయకాల సమయంలో ఏ కలవరమైన ఉండొచ్చు, ఏ దుఃఖమైన ఉండొచ్చు, ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని? నీ హృదయాన్ని భయపడొద్దు, నువ్వు భయపడొద్దమ్మా, సహోదరుడా సహోదరు నువ్వు భయపడొద్దు, నీ హృదయాన్ని కలత తెచ్చుకో. దేంగాయ్, నా యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు. నీ కొరకు ఏం చేస్తున్నాను? ఒక స్థలము సిద్ధపాటు చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తున్నాంటమ్మా? ఒక స్థలము సిద్ధపాటు చేస్తున్నాడు. ఎక్కడ? ఎక్కడండి? ఇక్కడేనా? నా అంటే ఇక్కడ ఒక స్థలం ఉంటే చాలండి, ఒక ప్లాట్. జగన్ గారు అందరికి ఇల్లు ఇచ్చారు, నాకు స్థలం ఇవ్వలేదు అనుకుంటారేమో కదా. హల్లెలూయా. ప్రియమైన పిల్లారా, ఆ పరలోకంలో, ఎందుకంటే ఒకళ్ళు ఈ లోకం ఇచ్చాడు అనుకో సంతోషం ఒక క్షణమే అంతే కదా, మళ్ళీ యథాగా మళ్ళీ అదే బాధ, అదే కష్టం, అదే ఉరుకులు, అదే పరుగులు, అదే ఈ లోకం బతినంత వాళ్ళం అదే అంతే కదండి. నువ్వే కాదమ్మా, చిన్న పురుగు కూడా ఎంతో కష్టపడుతుంది ఈ లోకంలో, అవునా కదా? ఈలో కష్టపడిన జీవి ఎవరు ఉన్నారా చెప్పండి? చీము చూడండి, కష్టపడండి ఎవరున్నా? మన ప్రాణం ఎంత ఏంటి తెలుసా? నా కష్టాలు పోవాలి, నా బాధలు పోవాలి, నా దుఃఖం పోవాలి, దీనికి అంతమేమైనా ఉందా? ఏ శాస్త్రం ఎక్కడైనా చెప్పగలరా దీనికి అంతము? చెప్పండి. ఏ టెక్నాలజీ అని చెప్పగలరా దీనికి అంతము? ఇంకా ఎక్కువ కష్టాలు తీసుకొస్తుంది ప్రపంచానికి. సుఖం వైపు పరిగెత్తున్నాడు కానీ సుఖం సుఖం అని కూడా ఎక్కడ భయపడుతున్నాడమ్మా? మంచిగా ఆలోచించండి, మనం అందరం కూడా ఆలోచిద్దాం. మన కన్నులు ముయ్యబడి ఉన్నాయి, ఒక తెలిసి ఆలోచిస్తే ఎడిపోతున్నాం మనం అందరము. ఈ ప్రపంచం ఎటుపోబోతుంది ఎవరికీ తెలియదు. మొత్తానికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచం త్వరగా నాశనం అవుతుంది, అంతే ఒక మాటలో. హల్లెలూయా. మరి ఈ టెక్నాలజీ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి కదా? ఇక రూపం మాపో మన మధ్యలో ఎవరు వచ్చి కూర్చుంటారు ఇక్కడ కదా? ఎవరు? మర మనుషులు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. అదేంటా, ఈ మధ్యలో జర్మనీలో ఒక చర్చిలో రోబోట్ని పాస్టర్గా చేశారు, తెలుసా మీకు అందరికీ? ఎవరు? లేదు, నేను కూడా అవసరం లే, పాస్టర్గా అవసరం లేదు. మీరు ఒక రోబోట్ తెచ్చుకుని పెట్టుకొచ్చే అదే నీకు వాక్యం చెప్తుంది, నీకు ఒక ప్రాణం చేస్తుంది. అర్థమైందా? నువ్వు ఏది అడిగినా జవాబు చెప్తుంది, ప్రసంగం కూడా చేస్తుంది, తెలుసా? ఎవరు అవసరం లే, కానీ పర్లోకి మాత్రం నేను తీసుకోబోదు. హల్లెలూయా. చాలా తృప్తి పడిపోతారు కదా. మాకేదండి ఈ దినాల్లో ఏంటంటే, ఇంటికే వచ్చేస్తుంది వాక్యం కదమ్మా, చర్చి కాడికే పోవాలా? ఎక్కడుంటుంది ఇంటికాడ? దేవుడు లేడా? చెల్ల వస్తుంది, వాక్యం వస్తుందిగా, ల్యాప్టాప్ పెట్టుకుంటే, లేదంటే పెద్ద టీవీ ఉంటే పెద్ద టీవీలో పెట్టుకుంటే వస్తూనే ఉంటుంది. సాతాను రకరకాలుగా దేవునికి ఏం చేస్తుంది? మనిషిని దూరం చేస్తుంది. ఇప్పుడు మరి ఈ లోకము అంతా కూడా మనిషిని దేవుని నుంచి దూరం చేయడమే పని. ఆది నుంచి కూడా సాతాను యొక్క పని ఏంటంటే మనిషిని ఏం చేయడం? దూరం చేయడానికి. దేవుడు ఒకటి చెప్తే అది ఒకటి చెప్తా ఉంటాడు.
కాబట్టి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి భయంకర దినాలు ఉంటున్నాం, నాశనానికి వెళ్తుంది ప్రపంచం. అర్థమైందా? ఇప్పుడే పనులు లేక బాధపడుతున్నారంటే అంత రోబోట్లు వచ్చేసింది అనుకోండి, అప్పుడు నీకు నాకేమిటండి? రేపు ప్రపంచాన్ని ఎవరు ఏలుబడి చేస్తారు? ఆ రోబోలే ఏలుబడి చేస్తారు. అర్థమవుతుందా ప్రియమైన పిల్లారా? కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకములో నీకు ఏమున్నా కూడా, ప్రియమైన ఏమి ఇచ్చినా కూడా, ఏమి కలిగి ఉన్నా కూడా, అది కష్టానికే తప్ప సంతోష ఆనందాన్ని ఏమాత్రమో ఇచ్చేవి కావు. అర్థమవుతుందండి? అర్థమా? చదవమంట ఏసై నమ్ముకుంటే పని చేయ అవసరం లేదా? పడుకుంటే వచ్చేస్తుందా? ఒకరు పడుకోబెట్టినా నువ్వు పడుకోలేవు. హల్లెలూయా. అంతేకాదు పడుకుంటావమ్మా, అది బెడ్ మీదనే ఉండు, నీకు అన్ని బెడ్ దగ్గరికి వస్తుందని ఒక దేవుడు ఏర్పాటు చేశాడు అనుకోమ్మా, ఉంటావా? ఉండలేవు. దేవుడు ఆది నుంచి చెప్పాడు పని చేయాలి, అన్నం తినాలన్నది. ఇదే అసలు నిధి. కష్టపడాలి, ఏం చేయాలి? తినాలి. కష్టపడకుండా తిన్నా కష్టమే. అర్థమైందా? తింటూ కష్టపడకపోయినా కష్టం. అది విషయాన్ని కొంటాం. కాబట్టి ఈ లోకంలోకి వెళ్ళి దేవుడికి స్థలాలు ఇల్లు అన్నీ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ నీ బాధ నీకే ఉంటాయి, నీ కష్టాలు నీకే ఉంటాయి. ఏదో వాళ్ళ వీళ్ళు చూసి బాధపడడం తప్ప, లేకుంటే గర్వపడడం తప్ప ఈ లోకం నీకేమీ దొరకదు. కాబట్టి దేవుడు ఎక్కడ ఇవ్వాలనుకుంటా నీకు? ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు నీకు స్థలము సిద్ధపాటు చేయడానికి వెళుతున్నాను అన్నాడు. తర్వాత ఏం చేస్తాడంట? చదవండి. నేను వెళ్ళుతున్న స్థలంలో, అది కాదు నేను అది ఇందాక చెప్పిన వచనం, రెండవ వచనం, రెండా మూడు, మూడవ వచనం చదవండి. నేను వెళ్ళి, చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, ఎక్కడ ఉండడానికమ్మా? నేనుండు స్థలములో. ఆగండి, ఈ మాట జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే నేనుండు స్థలములో మీరు నుండులాగా, ఆయనకో స్థలం నీకో స్థలం కాదు. అర్థమైందండి? ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక స్థలము కదండి, ఎవరి నీతో ఎవరి నీతో పాటు కదా ఇతరులు సమానంగా ఎంచుకుంటారా? అదే మనమని మనకంటే ఒకరికంటే ఒకరు గొప్ప అనుకుంటాం మనం, అంతే కదండి. అంతేనా? నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడతామా? అంత వేరు వేరు, ఎవరికంటే ఒకరికంటే ఒకరు గొప్ప. అర్థమైందండి? ఈ లోకంలో ఒకరికంటే ఒకరు గొప్ప. ఆ కులమని, ఈ కులమని, ఈ కులమని, ఒకరు అక్కడ, నువ్వు అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, నీ స్థలం అక్కడ, నా స్థలం ఇక్కడ, నువ్వు ఆ పని చేయాలి, నీ పని చేయాలి. నువ్వు చివరికి ఏం చేశారు? తినడం కూడా నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఉందండి. ఇలాంటి ప్రపంచం మనకు కావాలా? కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం కాదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం ప్రియమైన పిల్లారా? దేవుడు నీ కొరకు ఒక స్థలం సిద్ధపాటు చేశాడు. ఆ స్థలంలో అంటే ఎక్కడ ఉండడానికి? ఆయనతో పాటు ఉండడానికి. హల్లెలూయా. ఏమన్నాడు? మీరు నాతో పాటు. ఎందుకంటే మనల్ని ఆయన పిల్లలం కాబట్టి తండ్రితో పాటు మనం అందరం ఏం చేయబోతున్నాం? ఉండటానికి. హల్లెలూయా. అక్కడ వేరు లేదండి. ఈ లోకంలో రకరకాల భేదాలు నీకు ఉండొచ్చు, కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రము ఈ భేదాలు పనికిరాదు. పరలోకమంలో ఎలాంటి భేదాలు ఉండదు, ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఎక్కడ అక్కడ బీదలు గొప్పలన్న వారు ఉండరు. అంతా కూడా ఏంటి? సమానమే, సమానమే, సమానమే. ఈ విషయం మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలారా. అంటాడు తనతో పరు ఉండడానికి అంట. అదేవిధంగా ఉంటాను, ఏం చేస్తాను మిమ్మల్ని తీసుకొని పోతాను. హల్లెలూయా. మన ప్రభు త్వరగా రాబోతున్నాడండి. ఆనాడు తన శిష్యులకి చెప్పి వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు రాబోతున్నాడు. అందుకని ప్రియమైనారా, ఆ స్థలానికి వెళ్ళటానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆ స్థలం నువ్వు కోరుకోవాలి. ఆ స్థలం నీకు కావాలంటే నువ్వు చేయాలి ఒకటే ప్రియమైనారా, ఆయన నువ్వు సొంతంగా అంగీకరించి, నువ్వు పాపివని తెలుసుకొని, నీ పాపాలను ఒప్పుకొని మారు మనసుకొని ఏం చేయాలి? బ్యాప్టిజం పొంది
ఆయన కుటుంబంలో ఏం కావాలి, నువ్వేం కావాలి, కుటుంబంలోకి రావాలి. ఆయన బిడ్డగా జీవించినప్పుడు నువ్వు ఆయనలో అక్క పరలోకానికి ఏమవుతావు, పాలి భాగస్సులు అవుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఇద్దరు మనందరితో కూడా మాట్లాడుతున్న విషయాన్ని మనము బాగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ప్రేమారా, ఆ స్థలంలో నీకేం లేదు, ఏ తారతమ్యాలు లేదు, ఎక్కుచోక్కు తగ్గులు లేవు. అర్థమైందండి ప్రేమ. అదే కాకుండా అక్కడంతా దేవుని వాక్య రాజు వచ్చిన చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రకటన గ్రంథము 7:16 చదవండి. 7:16 వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు, ఎలా అనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎద్దకు వారి నడిపించును. దేవుడే వారి కళ్ళ నుండి ప్రతి భాష విందును. అంటే ఇక్కడ తనతో పాటు ఉండే వారి గురించి రాయబడిన మాట ప్రేమ పార. వారికంటే ఏముండదంట, ఆకలి ఉండదంట. ఈరోజు మనకి భూలోకంలో ఉన్న పెద్ద సమస్య, అలాగే రాబోతున్న కాలంలో ఈ ప్రపంచం ఎదుర్కోబోతున్న భయంకర సమస్య ఏంటి తెలుసా, ఆకలి సమస్య, దాహపు సమస్య. ఉన్నారండి, నిన్న ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఏంటంటే రష్యా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ని కూలగొట్టేశారు. అక్కడి నుంచే ఆఫ్రికా దేశాలకు కానీ ఇతర దేశాలకు ఎన్నో ఆహార ధాన్యాలు వెళ్ళాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జే కూలగొట్టేశారు. ఇప్పుడు ఆ యొక్క ధాన్యం పోవడం అంతా ఏమైపోయింది, నిలిపివేయబడింది. ప్రియమైన పిల్లలు, ఇప్పుడు అయ్యో ఈ ప్రపంచ ఆఫ్రికా దేశం సగం ఇప్పటికే కరువుతో బాధపడుతున్నారు. కొంతమంది గంజి తాగుతున్నారు, కొంత మట్టి తింటున్నారు కదా. మీకు అందరికీ మట్టిని, ఈ యొక్క బురద మట్టిని ఏం కాదు బిస్కెట్లుగా తీసుకొని తింటున్నారు. ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎన్నో దేశాలు, ఆఫ్రికా దేశాల్లో. ప్రేమ బారా, ఇంకా రాబోయే కాలం ఇంకేమవుతుంది మనకు తెలియదు. అన్ని దేశాలు, మన ఇక్కడ పాకిస్తాన్లో, శ్రీలంకలో, నేపాల్లో, ఇంకా చుట్టుపక్కల అనేక దేశాలు ఏముంది, కరువు వచ్చేసింది తెలుసా. మన న్యూస్లో చూస్తున్నారంటే ఏంటి తెలుసా, అక్కడ గుడ్డు 40 రూపాయలు అంట తెలుసా. మీకు ఒక గుడ్డు బ్రెడ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో అమ్ముతారు, ఖరీదు ఎంత, 250 రూపాయలు ఎక్కడ శ్రీలంకలో, దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే పాకిస్తాన్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయండి, బియ్యం రేట్లన్నీ పెరగలేదండి, మీరు కొంటున్న కొరట్లేదు బియ్యం. ఈ 2-3 నెలల్లో ఏమైపోయింది, పెరిగిపోయింది, ఎదిగిపోతున్నాం. కరువు, ఆకలి, నీళ్ళు లేవు కొన్ని దేశాల్లో. మన ఇండియాలో ఎన్నో చోట్ల నీళ్ళు లేవు, మళ్ళీ వర్షాలేమో దుమ్ము పడుతున్నాయి, కానీ చాలా చోట్ల నీళ్ళు లేవు. ప్రేమ గారు, ఈ దినాలు అయితే మనం నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం అంతే కదా, ఈ కొన్ని గాలి కూడా కొనుక్కోవాలి. అది కూడా కంపెనీలు స్టార్ట్ అయినాయి అప్పుడే, గాలి అమ్మేటువంటి యొక్క కంపెనీలు కూడా, నీళ్ళ బాటిల్ ఎలా అమ్ముతున్నారో అలాంటివి గాలి అమ్మేటువంటి యొక్క కంపెనీలు కూడా స్టార్ట్ అయినాయి ఎప్పుడో. ఇవన్నీ కరువుకి ఒకప్పుడు ఫ్రీగా ధ్వనిపించింది, ఈ దినం ఏం కావాలి, కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కోవాలంటే ఏం కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే పనులు కావాలి. పనుల రోజులకు ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయా. ఇక ఆ స్థలంలో అన్ని రోబోలు వచ్చేసినాయి. ఇక మనుషుల పరిస్థితి ఏంటి ఇప్పుడు, ముఖ్యంగా బీదవారి పరిస్థితి బహు దారుణం. అర్థమవుతుందండి, బీదవారి పరిస్థితి బహు దారుణం. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళు కదా, మన పోటీలే కదండి. కొంతవరకు అన్ని మిషన్లు చేసే అంత నీకే ఇక్కడ పని, మీరు 10 మంది చేసే పని మిషన్ పెట్టి ఒక రోజులో ఒకరే చేస్తాడు. ఇదంతా రాబోతున్నటువంటి భయంకర పరిస్థితి. అందుకని ప్రియమైన పిల్లారా, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా, మీ కొరకు స్థలం సిద్ధపాటు చేయగలుగుతాడు. ఆ స్థలంలో నీకు అసలు ఆకలే ఉండదంట, దాహం అంతకన్నా ఉండదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యొక్క దేశానికి దేవుడిని, అలాంటి స్థలం దేవుడిని సిద్ధపాటు చేస్తున్నాడు.
అందుకని మన దృష్టి అంతా కూడా ఎక్కడ పెట్టాలి? ఆయన వైపు, ఆ పరలోకం వైపు పెట్టాలి. అక్కడికి వెళ్ళడానికి నేను ఎలా బతకాలి ఈ లోకంలో నేర్చుకోవాలండి. అది నేర్పించేదే పరిశుద్ధ గ్రంథము. అందుకని అనుదినం బైబిల్ ప్రతి ఒక్కరు చదవండి. దేవా నాతో మాట్లాడు, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి ఈ లోకంలో, నాతో మాట్లాడు ప్రభు అని ఏం చేయాలి. అనుక్షణ అనుదినం కూడా దేవుని మాకు చదవాలి, దేవుని వినాలి. అలాగే దైవ సేవకులు పోసిన బోధన మనకు నేర్చుకోవాలి. ఆ ప్రకారం ఏం చేయాలి మనము జీవించడం అని నేర్చుకుంటే నువ్వు ధన్యుడు. ఒక దినం రాబోతున్నాడండి, ఈ భూలోకం భయంకరమైనటువంటి పరిస్థితి రాకముందు ఏసా ఈ లోకానికి ఏం చేస్తా, తన బిడ్డలను తన కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే అన్న మాట విని ప్రియమైన పిల్లారా, ఆ మాట కొరకు ప్రభు వస్తున్నాడని తీసుకుపోతాడని ఎదురు చూస్తూ తమ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ఆయన బిడ్డగా జీవిస్తారో వాళ్ళందరూ ఏం చేయబోతున్నారు, దేవుడు తీసుకొని పోవడానికి రాబోతున్నాడండి. అందుకు మనం సిద్ధపడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇంకా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇంకా అదే కాదంట, ఆకలి దప్పికుండదంట, ఇంకా ఎండ అక్కడ ఏముండదు, సూడే సూడినే ఏ వడగాలి కూడా తగలదంట. తర్వాత ప్రకటన గ్రంథము ప్రియులారా 22:21 చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి భాష విందును కుడిచివేయను, మరణం ఉండదండి. ఇక మరణ భయం నీకు లేదు పరలోకి వెళ్ళిన తర్వాత. దుఃఖం ఉండదు, ఏడుపైనను వేదనైనను ఉండదు, మోటి సంగతులు గతించిపోయాను. జాగండి, అక్కడ ఏ సంగతి గతించిపోయిందంట, మోటి సంగతులు అంటే ఏంటిది, ఇప్పటి వరకు ఇవన్నీ పోతాయి, పరలోకి వెళ్ళిన తర్వాత ఏంటి, అంత కొత్త సంగతులే. పరలోకి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా, అన్నీ కొత్త సంగతులే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఈ భూలోకం ఉండదు, ఏదో పరలోకం ఉండదండి. మనం తప్ప మనం కూడా ఎవరు భూతుల చుట్టూ అయితేనే, మనం కూడా ఎవరు ఈ శరీరంతో ఉంటాం, మహిమా శరీరంతో ఉంటాం. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏం లేదంట, దుఃఖం ఉండదంట, కన్నీరు ఉండదంట, ఏంటంటే ఇంకా మరణం అన్నది ఇక ఉండదు. ఆ తర్వాత ఏది ఉండదా, ఇంకా మోడి సంగతులు ఏమైపోయినాయి, గతించిపోయినది. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము వీటిని ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేస్తున్నాడు. చాలండి, అన్ని ఏమవుతున్నాయంటమ్మా, అక్కడ అన్ని నూతనమైనవే. అంటే ఈ భూలోకము ఏ సంగతులు పరలోకములో ఉండదు. అక్కడ నిత్యము ప్రభుత్వం కలిసి ఏంటి, ఆనందము సంతోషం పొందుతారా. అక్కడ మనం ఏం చేయబోతుంది తర్వాత వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అంత అర్థం చేసుకుంటాం. ఇక నిజంగా ఈ భూలోకంలో రాబోతున్న ఈ భయంకర పరిస్థితిని మనం తప్పించుకోవాలంటే ప్రియులారా మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ పరలోకంలో మనం ఏం చేయాలి, ఎలా బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ దుఃఖంతో బాధతో వేదంతో వచ్చినప్పటికి కూడా ప్రియులారా ఇవేవి లేనటువంటి యొక్క నిత్య రాజ్యం ఒకటి దేవుడు సిద్ధపడితే వస్తున్నాడు. అక్కడ వెళ్ళడానికి వరకు మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభా నిజంగా ఇద్దరం నా పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, కానీ ఇవన్నీ లేనటువంటి స్థలం ఒకటి నాకు సిద్ధపాటు చేస్తున్నావు, దయచేసి నన్ను కనికరించు. నేను పాపిని, ఈ పాపి నా కొరకు పరలోకం ఈ లోకానికి నా కొరకు వచ్చి ఆ కల్వారిసి అంత వేదాన్ని విచ్చేవయ్యా, నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా ఈ ధర్మం అంగీకరించు ప్రభానని ప్రభుత్వం అప్పగించుకుందాం. ప్రభు ఈ వాక్యం జీవించిన దాక అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి వారు దేవశల మోకరిద్దని మనము ఆ కల్వారి సిలువైపు చూద్దాం. ఆకాశానికి భూమికి మధ్యలో ఆ మూడు మేకల మీద వేలాడుతూ వేదన విస్తున్న ప్రభుని చూద్దాం. తల మొదలుకొని అరికాలు వరకు కూడా అంత గాయాలే, రక్తం కారుతూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభు తన నోరు తెరిచి, ప్రభు వీరు ఏమి చేయడం వీరికి తెలియదు కాబట్టి క్షమించు అని
అందరి కొరకు కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోండ, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన దయ ఎంత గొప్పది. మనం ఆ స్థానంలో ఉండాలి. మనం మన చేతులు చేసిన పాపాలు, నోటితో చేసిన పాపాలు, మన శరీరంతో చేసిన ఎన్ని పాపాలకు మనం శిక్షింపబడాలి, మన కొడదెబ్బ తినాలి. అలా మనం మరణించాలి. కానీ మనం మరణించడానికి ఆయనకి ఇష్టం లేదు. మనం మరణించి యుగాయుగములు అగ్ని కుటుంబంలో కాలుతూ బొబ్బలు పెడుతూ అయ్యో 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 అని కేకలు వేయవస్తుంది మనము. అది అలాంటి స్థితికి నీ తండ్రి అయిన నీ దేవుడు నీ సృష్టికర్త నువ్వు వెళ్తాం ఇష్టం లేక, నువ్వు ఆయన వెతకపోయినా, నువ్వు ఆయన కోరుకోకపోయినా, నువ్వు ఆయనకు దూరమైపోయినప్పటికీ కూడా ఆయన నీ కొరకు పరలోక విడిచిపెట్టి ఆ మహిమను విడిచిపెట్టి మన శరీరం మానవ శరీరం ధరించుకొని ఈ లోకంలో ఎంతో దరిద్రులుగా జన్మించాడు. ప్రియసారి ఆయన ఎంత దరిద్రుడు అయ్యాడు, నీ కొరకు అంత దరిద్రుడు అయ్యాడు. ఆలవై ప్రేస్తా ఆయన తలుచుకుంటే మహిమతో పాటు రాగలడు, ఆయన తలుచుకుంటే రాజుల కృపలో పుట్టగాడు. కానీ అలా పుట్టలేదు. నిన్ను నీ దరిద్రం నీ దరిద్రం తొలగించి నిన్ను ధనవంతుని చేయటం కొరకు, అనగా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చొని పెట్టడం కొరకు ఆయన దరిద్రుడై ఆ కల్వారిసిలో అంత వేదన అనుభవించారు. చాలా లోపల ప్రైజ్ గా నువ్వు పరలోక వారసులు అవడమే అసలు ధనం ప్రియమైన. ఈ లోక ధనము ఎంత ఇచ్చినా దానివల్ల నీ మరణ బాధ తొలగిపోదు, నీ ఆకలి తొలగిపోదు. ఈ లోకం నీకు ఎంతున్నా ఏమిచ్చినా కూడా నీకు నెమ్మది సమాధానం దొరకదు. ఆకలి పోదు, దప్పిక పోదు, దుఃఖము పోదు, అసమాధం పోదు. ఎందుకంటే ఈ మానవ లోకంలో జీవించినంత కాలము కూడా దుఃఖం ఎంబడి దుఃఖము, బాధ ఎంబడి బాధ, రోగం ఎంబడి రోగము వస్తూనే ఉంటుంది. అందుకే ఏసై అంటున్నాడు మీ హృదయాలు కలవరపడనివ్వండి, తండ్రి ఎందుకు విశ్వాసం, నా ఎందుకు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. ఇవన్నీ లేనటువంటి ఒక స్థలాన్ని నేను ఇస్తున్నాను, దాన్ని సిద్ధపాటు చేస్తున్నాను. ఆవిడ ప్రియ సహోదరి సహోదర, రెండు వేల ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ స్థలం సిద్ధపాటు చేస్తున్నాడు. హాలలోయ ప్రయస్గా హాలలోయ 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 నీ కొరకు కూడా ఆ స్థలం కావాలని కోరుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదర ప్రభు, నాకు కూడా పరలోక స్థలం కావాలి, నేను కూడా పరలోక నీతో పాటు ఉండాలయ్యా అంటే ఇద్దరుగా నువ్వు ప్రభుని ఏసై నమ్ముకొని మారు మూసుకొని పరిశుద్ధపరచుకో, పాపం నుంచి విడుదల పొందు. ఒకరు రక్షణ పొందినప్పటికి కూడా ఆ పరలోక దర్శనం లేక ఈ లోకసమయ చింతలో లోకతో బాధల్లో ఒక వేదలు ఉన్నావేమో తొలగించుకొని ఇవన్నిటికి ముగింపు నేను ఆ పరలోకాన్ని చేరాలి, దానికి సిద్ధపడాలి, నన్ను పరిశుద్ధపరచుకోవాలి, నన్ను పవిత్రపరచుకోవాలని నీ హృదయాన్ని నీ మనసు స్థిరపరచుకో. ప్రియ విశ్వాసి, ఈ మధ్యాహ్నం కాదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలా ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లాడ్ హల్లెలూయా. ఈ సహోదరి సభ యొక్క ఇప్పుడున్న నీ కష్టము బాధ వేదన నేను ఏమీ చేయలేదు, ఈ రోగం నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే నీ రోగం కూడా ఈ సిలువలో గాయపరచుకునేట్టుగా దేవుని వాక్యం చెప్పు, అవన్నీ ప్రభు కప్పుతాడు. నీ భారం ఏమో మీద మోపమంటున్నాడు, నీ చింత ఏమో ఆయన మీద వేయమంటున్నాడు. ఉదయం కాల్సిన అన్ని ఆయన మీద వేసి నువ్వు ప్రభు ఎత్తుకోబడి ప్రియ సహోదరి అలాగే నీకంటే గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అందమైన వారు, బలమైన వారి వారు, జ్ఞానమైన వారు ఎంతో మంది లోపం ఉంటుండగా ఇక్కడ ప్రభు నిన్ను ప్రేమించి ఈ స్థలాన్ని తీసుకొచ్చి నీతో మాట్లాడి ఉన్నాడు. అలాగే ఎంతగానో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే ఈ దినమే ప్రభుకి అప్పగించుకు ప్రభుత్వం అప్పగించుకున్నాం. అలాగే థ్యాంక్ యూ ఎవరికి వారు దేవసలు మన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయం నీ ప్రజలతో ప్రభు నువ్వు మాటను ఒక్కొక్క మాట పడి వందనాలు చెల్లిస్తున్నావు.
ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల దుఃఖంతో, బాధతో, వేదనతో, అనారోగ్యంతో ప్రభు అనేక సంవత్సరంతో నీ బిడ్డ వచ్చినారు ప్రభు. అందరితో మీరు మాట్లాడి వందనాలు. ప్రతి ఒక్కరికి మీ యొక్క నామంలో ప్రభు సమాధానం కలుగుని గక్కడ ఆజ్ఞాపిస్తున్నాను. సాతానికి ప్రతి బంధకలించి తొలి ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించి సమాధానం మీద అనుగ్రహించి నీ పరలోక దర్శనంతో వెళ్ళడానికి సహాయం చేయి. మేము మా కొరకు స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాం, వెళ్ళి ఉన్నావు తండ్రి. ఏదైనా సిద్ధపాటు చేసి నువ్వు తిరిగి రాబోతున్నావు. అతి యొక్క మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ ధైర్యం నీకు ఎదురు చూసి సహాయం చేసి మై పంపిణీ గొప్పకారి జరిగించడం, ఒకరు దీవించి పంపించడం, వెళ్తున్న బిడ్డ మాతో కృపాసం ఉంచడం, అలాగే సాయంత్రం జరిగిన కోరికను కూడా ఆశ్రయించడం, దీవించడం మేము గొప్ప చేసుకున్నాం. ఏసుమడి అడిపిస్తున్నాం తండ్రి. అందరికి కూడా యేసుకృష్ణ.